Hi friends, welcome back to online patashala. Ee roju manam improvement of sentences chuddam. So previous exams lo adigina improvement of sentences anevi ee roju chuddam. So evarini channel ipude visit chesinatlayite channel subscribe cheskondi, alage pakkana unna bell icon okasa tap chesthe nenu video pettagaane meeku notification anedi vastundi. So let's get started. So first 31 ninchi chuddam. So already previous ga 30 questions cheyadam jarigindi. So previous videos lo improvement of sentences videos lo untundi, okay na? So 31st question nundi chuddam. He told me that he was married 4 years. So already cheppadu, he told me that he was married, already pellaipoyindani cheppadu ante jarigipoyina darun gurinchi cheptunnadu. Eppudu jarigipoyindi antunnadu? 4 years kritam. So kritam ane word manaki ekkada undi? Ago, 4 years ago. 4 samvatsaralu kritamu అతనికి పెళ్ళైంది అని చెప్పాడు. సో 4 ఇయర్స్ ఎగో ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, చెన్నై ఈజ్ బై ద వే ఏ కాస్మోపాలిటన్ సిటీ. సో బై ద వే అని ఉంది. సో బై ద వే అంటే ఏంటంటే, బై ద వే అనేది ఒక ఇడియం. సో ఆ ఇడియంకి అర్థం ఏంటంటే, మనం ఒక విషయం గురించి మాట్లాడుతూ డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్తున్నప్పుడు వేరే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు బై ద వే అనే ఇడియంని యూజ్ చేస్తాం. సో మనం మాట్లాడేటప్పుడు ఏమంటాం? బై ద వే అని చెప్తూ ఉంటాం కదా. సో బై ద వే అంటే ఏంటంటే, మనం ఇండైరెక్ట్గా దేని గురించి అన్నది చెప్తున్నప్పుడు ఇంకొక క్వశ్చన్ని కానీ కామెంట్ని కానీ కొత్త దాన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మనం బై ద వే అని యూజ్ చేస్తాం. సో ఇక్కడ చెన్నై అనే దాని గురించి చెప్పేటప్పుడు బై ద వే అనేది రాదు. సో నో ఇంప్రూవ్మెంట్ అనేది తీసేయచ్చు, ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది. సో బై అండ్ లార్జ్, బై అండ్ లార్జ్ అంటే ఏంటంటే చాలా పెద్దది అని, ఇన్ జనరల్ ఆర్ ముఖ్యంగా అని. సో చెన్నై ఈజ్ బై అండ్ లార్జ్ ఏ కాస్మోపాలిటన్ సిటీ. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫర్ మీ మనీ ఈజ్ ఓన్లీ ద మీన్స్ టు అన్ ఎండ్. సో ఇక్కడ ఓన్లీ ఏ అనేది వస్తుంది. సో ఫర్ మీ మనీ ఈజ్ ఓన్లీ ఏ మీన్స్ టు ఏ టు అన్ ఎండ్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇట్ వాజ్ ఓన్లీ ఏ మ్యాటర్ ఆఫ్ టైమ్. ఇక్కడ టైం ఒక్కటే మ్యాటర్. దట్ ఈజ్ ద ఓన్లీ పాసిబుల్ రైట్ ఆన్సర్. సో ఓన్లీ ఏ మీన్స్ అనేది కరెక్ట్. సో ఫర్ మీ మనీ ఈజ్ ఓన్లీ ఏ మీన్స్ టు అన్ ఎండ్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 34 క్వశ్చన్. ద బుల్లెట్ స్ట్రక్ ఏ వాల్ అండ్ వాజ్ డైవర్టెడ్ ఫ్రమ్ ఇట్స్ కోర్స్. సో వాల్కి ఆ బుల్లెట్ తగిలి దాని డైరెక్షన్ అనేది మార్చుకుంది. సో ఇక్కడ మనకి డైవర్ట్ అనేది కరెక్ట్ అని అనుకుంటాం. సో డైవర్ట్కి డిఫ్లిక్టెడ్కి మనం మీనింగ్స్ చూద్దాం. డైవర్టెడ్కి డిఫ్లిక్టెడ్కి, సో డిఫ్లిక్టెడ్ అంటే ఏంటంటే దేన్నన్నా తగిలి మన డైరెక్షన్ మార్చుకుంటే కనుక దాన్ని డిఫ్లిక్టెడ్ అంటారు. అదే డైవర్టెడ్ అంటే ఏంటంటే ఎవరి వల్ల అన్నా కానీ దేని చేత అన్నా కానీ మన డైరెక్షన్ మార్చితే కనుక దాన్ని డైవర్టెడ్ అంటారు. సో మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకి డిఫ్లిక్టెడ్ అని అనరు, డైవర్షన్ అంటారు. అంటే అక్కడ అడ్డుగా ఏదైనా పెట్టి దానివల్ల మనం మన రూట్ని డైవర్ట్ చేసుకుంటున్నాం, మార్చుకుంటున్నాం. సో అక్కడ డైవర్టెడ్ అని వస్తుంది. కానీ ఇక్కడ ఏంటి, వాల్ని తగిలి బుల్లెట్ అనేది దాని డైరెక్షన్ చేంజ్ చేసుకుంది కాబట్టి డిఫ్లిక్టెడ్ అనేది వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ద బుల్లెట్ స్ట్రక్ ఏ వాల్ అండ్ వాజ్ డిఫ్లిక్టెడ్ ఫ్రమ్ ఇట్స్ కోర్స్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, యూ షుడ్ నాట్ బూస్టింగ్ ఆఫ్ యువర్ అచీవ్మెంట్స్. సో యూ షుడ్ నాట్ బూస్టింగ్ ఆఫ్ యువర్ అచీవ్మెంట్స్. ఇక్కడ బూస్టింగ్ ఆఫ్ అని ఉంది, దాన్ని మనం ఇంప్రూవ్ చేయాలి. సో బూస్ట్ ఆఫ్ అంటే ఏంటంటే గొప్పలు చెప్పుకోవడం, లేదంటే మనల్ని మనం పొగుడుకోవడం, డప్పు కొట్టుకోవడం. సో అలాంటిది చేయకూడదు అని, మన అచీవ్మెంట్స్ గురించి చేయకూడదు అని ఇక్కడ ఇచ్చారు సెంటెన్స్. సో బూస్టింగ్ ఆఫ్ అనేది కాదు, బూస్ట్ ఆఫ్ అనేది కరెక్ట్. యూ షుడ్ నాట్ బూస్ట్ ఆఫ్ యువర్ అచీవ్మెంట్స్. సో బూస్ట్ ఆఫ్ అంటే ఏంటి, గొప్పలు చెప్పుకోవడం. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. హీ ఓపెన్లీ బూస్టెడ్ ఆఫ్ హిస్ స్కిల్స్. సో అతని స్కిల్స్ని ఓపెన్గానే ప్రదర్శించుకుంటాడు, లేదంటే పొగుడుకుంటాడు. అయితే బూస్టింగ్ అబౌట్ అనేది కరెక్ట్, ఐదర్ బూస్టింగ్ అబౌట్ అన్నా ఉండాలి లేదంటే బూస్ట్ ఆఫ్ అన్నా ఉండాలి.
సో కింద మనకు ఆప్షన్స్లో బూస్టింగ్ అబౌట్ అని ఉందనుకోండి, అది కరెక్టే. యూ షుడ్ నాట్ బూస్టింగ్ అబౌట్ యువర్ అచీవ్మెంట్స్. లేదు, బూస్ట్ ఆఫ్ అని ఉంది కాబట్టి మనకు ఆప్షన్స్లో, సో బూస్ట్ ఆఫ్ అనేది కరెక్ట్. సో బూస్టింగ్ అబౌట్ సంథింగ్ అంటే అది కూడా పొగుడుకోవడం లేదంటే గొప్పలు చెప్పుకోవడం. సో దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ ఈజ్ ఆల్వేస్ బూస్టింగ్ అబౌట్ హర్ చిల్డ్రన్. సో ఆమె పిల్లల గురించి ఆమె ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. సో బూస్టింగ్ అబౌట్ అన్న ఉండాలి లేదంటే బూస్ట్ ఆఫ్ అన్న ఉండాలి. అది మనకి కింద ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్, కనన్ ఆస్క్డ్ మీ టు గో రౌండ్ విత్ దెమ్ బట్ ఐ డిడ్ నాట్ వాంట్. కనన్ ఆస్క్డ్ మీ టు గో రౌండ్ విత్ దెమ్. సో కనన్ ఏమన్నాడంటే నువ్వు వాళ్ళతో పాటు వెళ్ళు అన్నాను, కానీ నేను వెళ్ళాలి అని అనుకోలేదు. సో ఇక్కడ మనకి ఏంటంటే ప్రిపోజిషన్ ఎండింగ్లో వస్తుంది. ఎందుకు అని అంటే ఇన్ఫినైట్ స్ట్రక్చర్స్ ఉన్నప్పుడు మనం చెప్పేది క్లియర్గా అర్థం అవడం కోసం ప్రిపోజిషన్ అనేది లాస్ట్లో యూజ్ చేస్తామన్నమాట. సో కనన్ ఆస్క్డ్ మీ టు గో రౌండ్ విత్ దెమ్ బట్ ఐ డిడ్ నాట్ వాంట్ టు సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇన్ఫినైట్ స్ట్రక్చర్స్ని క్లియర్గా అర్థం అవడం కోసం మనం ప్రిపోజిషన్ అనేది కొన్ని క్వశ్చన్స్ దగ్గర, సో కొన్ని సెంటెన్సెస్లో మనం ప్రిపోజిషన్ని లాస్ట్లో యాడ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ కనన్ ఆస్క్డ్ మీ టు గో రౌండ్ విత్ దెమ్ బట్ ఐ డిడ్ నాట్ వాంట్ టు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వీ ఈట్ దట్ వీ మే లీవ్. సో వీ మే అంటే ఏంటంటే జరగడానికి పాసిబిలిటీ ఉండేదాని గురించి చెప్పేటప్పుడు మే అనేది యూజ్ చేస్తాం. సో ఐ మే గో అంటే నేను వెళ్ళచ్చు, ఖచ్చితంగా వెళ్తానని చెప్పలేను, వెళ్ళను అని చెప్పలేను. ఐ మే గో, నేను వెళ్ళచ్చు. సో అలాంటి కండిషన్లో మనం మే అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్, మైట్. మైట్ అనేది ఏంటి? మేకి పాస్ట్ టెన్స్. సో మేని పాస్ట్ టెన్స్లో యూజ్ చేసినప్పుడు మనం మైట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్, షెల్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామో ఐ వీతో పాటు ఫ్యూచర్లో గురించి జరగబోయే దాని గురించి చెప్పేటప్పుడు షెల్ అనేది యూజ్ చేస్తాం. షుడ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదన్నా మంచి జరుగుతుంది లేదంటే కరెక్ట్ థింగ్, బెస్ట్ థింగ్ జరిగేదాని గురించి చెప్పినప్పుడు షుడ్ అనేది యూజ్ చేస్తాం. వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్ అంటే అది కరెక్ట్. సో మన పేరెంట్స్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సో షుడ్ అనేది అక్కడ యూజ్ చేస్తాం. సో వీ ఈట్ దట్ వీ మే లివ్. మనం తినేది ఎందుకు అని అంటే మనం బతికి ఉండడం కోసం. సో పాసిబిలిటీ చెప్తున్నాం. సో తిన్నా కానీ చనిపోతామా అని అంటే చనిపోవచ్చు, చనిపోకపోవచ్చు, కానీ మనం తినేది దేనికి? బతకడం కోసం. సో మే అనేది కరెక్ట్. సో నో ఇంప్రూవ్మెంట్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హీ హ్యాడ్ హిస్ బ్రేక్ఫాస్ట్ వెన్ వీ విజిటెడ్ హిమ్. సో హీ హ్యాడ్ హిస్ బ్రేక్ఫాస్ట్ వెన్ వీ విజిటెడ్ హిమ్. సో ఇక్కడ మనకి సెంటెన్స్ ఎలా ఉండాలంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వర్బ్. సో పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ ఇంకొక వర్బ్ ఉండాలి. సో మనకి హ్యాడ్ తర్వాత వర్బ్ ఉన్న సెంటెన్స్ ఏది? సో ఫస్ట్ ఆప్షన్లో మనం చూస్తే హీ హ్యాడ్ టేకెన్ హిస్ బ్రేక్ఫాస్ట్. సో ఇక్కడ టేకెన్ అనే వర్బ్ అనేది ఉంది. సో ఇది కరెక్ట్ ఫార్మాట్లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. హీ హ్యాడ్ టేకెన్ హిస్ బ్రేక్ఫాస్ట్ వెన్ వీ విజిటెడ్ హిమ్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వెన్ ద ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సెడ్ దిస్ వీ న్యూ హూమ్ హీ వాజ్ ఎల్యూడింగ్. సో ఫస్ట్ ఈ వర్డ్స్ యొక్క మీనింగ్స్ చూద్దాం. ఎల్యూడింగ్, ఇంటెండింగ్, రిఫరింగ్ టు, హింటింగ్. సో ఎల్యూడింగ్ అంటే ఏంటంటే తెలివిగా తప్పించుకోవడం అన్నమాట. సో ఏదన్నా ఇరకాటంలో పడినప్పుడు వాటిని తప్పించుకోవడం తెలివిగా. సో దాన్ని ఎల్యూడింగ్ అంటారు. నెక్స్ట్, రిఫరింగ్ టు అంటే మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో దాన్ని రిఫర్ చేస్తున్నట్టు, దాని గురించి చెప్తున్నట్టు. సో దాన్ని రిఫరింగ్ టు అంటారు. హింటింగ్ అంటే హింట్ ఇస్తామంట, ఇవ్వడం అంటారు కదా, అంటే చిన్న సజెషన్ కానీ లేదంటే ఒక అడ్వైస్ కానీ డైరెక్ట్గా ఇవ్వకుండా ఇండైరెక్ట్గా ఇస్తే కనుక దాన్ని హింటింగ్ అంటారు లేదంటే హింట్ అంటారు. సో ఇంటెండింగ్ అంటే ఏంటంటే ఉద్దేశం. సో ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ ప్రకారం అసలు సెంటెన్స్ ఏమిచ్చారో చూద్దాం. వెన్ ద ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సెడ్ దిస్ వీ న్యూ హూమ్ హీ వాజ్ డాష్. సో
ఎప్పుడైతే ఆ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చెప్తున్నాడో మాకు అర్థమైంది అతను ఎవరి గురించి చెప్తున్నాడు, ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు. సో ఉద్దేశించి చెప్తున్నాడు లేదంటే ఎవరు ఎవరిని రిఫర్ చేస్తున్నాడు. సో రిఫరింగ్ టు ఇస్ ద రైట్ ఆన్సర్. వెన్ ద ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సెట్ దిస్ వీ న్యూ హూమ్ హీ వాజ్ రిఫరింగ్ టు, ఎవరి గురించి అయితే చెప్తున్నాడో మాకు అర్థమైంది. నెక్స్ట్, ద డాక్టర్ రీఅష్యూర్డ్ దట్ ద ఆపరేషన్ వాజ్ ఏ రొటీన్ వన్. సో ఫస్ట్ ఈ సెంటెన్స్ ఏ స్పీచ్లో ఉంది? సో ఇన్వర్టెడ్ కామాస్ లేదు కాబట్టి ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది. సో ఇండైరెక్ట్ స్పీచ్లో మనకి సో సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ వర్బ్ ఉంది, అలాగే ఆబ్జెక్ట్ అనేది ఉండాలి. సో ఆబ్జెక్ట్ అనేది డైరెక్ట్గా మనం ఏ ఆప్షన్లో ఉందో చూసుకుంటే మనకి ఇంకా ఈజీ అన్నమాట. సో ద డాక్టర్ రీఅష్యూర్డ్ మీ, సో మీ అనే ఆబ్జెక్ట్ ఉంది. సో ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనం కరెక్ట్గా ఏమీ తెలియకపోయినా, ఇంకా మిగతా వాటి గురించి ఏమీ అర్థం కాకపోయినా జస్ట్ ఫార్మాట్ బట్టి మనం చెప్పొచ్చు అన్నమాట. ద డాక్టర్ రీఅష్యూర్డ్ మీ దట్ ద ఆపరేషన్ వాజ్ ఏ రొటీన్ వన్. సో ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఈరోజు ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.